Please do not smoke and drink alcohol. Welcome to my YouTube channel, guys. నా పేరు ఉమేష్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో స్లమ్ డాగ్ హస్బెండ్ ఈ మూవీ వచ్చి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో స్టార్ట్ అవుతుందన్నమాట. అతనికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. సో పెళ్లి సంబంధం ఒకటి ఓకే అవుతుంది. ఓకే అయ్యాక ఫైనలీ జాతకాలు చూస్తారు కదా, జాతకంలో ఇతనికి పెళ్లి దోషం ఉంది అనేది పడుతుంది అన్నమాట బయట. ఆ దోషం పోవాలంటే చిన్న పాపతోనే పెళ్లి చేస్తారు, లేకపోతే చెట్టుకి పెళ్లి చేస్తారనమాట. సో ఈ విధంగా ఈ క్రమంలో ఏమవుతుందంటే ఒక కుక్కకి, అంటే ఈ జనరేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయకూడదు, ఎన్నో ప్రాబ్లం ఎదురవుతాయని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కుక్కతో అయితే అతనికి పెళ్లి చేస్తారనమాట. సో ఇక్కడ మూవీ మొత్తం స్టార్ట్ అవుతుంది. ఇతను పప్పులో కాలు వేసాడనే దానికి ఇదే అనమాట మెయిన్ రీజన్. ఒక అసలు మూవీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ కుక్కతో పెళ్ళి అవుతుందో అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. అండ్ కుక్కతో పెళ్ళి అయ్యాక తర్వాత ఏమని పెళ్ళి చేసుకుందాం అనుకున్నప్పుడు వీళ్ళు అడ్డపడతారనమాట, మా కుక్క ఏం చేసుకున్నావు, దానికి భర్త నువ్వే, నువ్వు లేకపోతే ఎవరున్నారు అనే విధంగా మూవీ అనేది వెళ్తుంది అనమాట. మొత్తం కామెడీ ట్రాక్. అండ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏ విధంగా సఫర్ అవుతుందో, ఈ దోషాలు ఈ మూఢ నమ్మకాలు నమ్మితే ఏ విధంగా సఫర్ అవుతుందో అనే దాని గురించి ఒక కామెడీ వేలో చూపించారనమాట. ఎటువంటి బోల్డ్ యాక్షన్ ఏం లేవన్నమాట, జస్ట్ కామెడీ ట్రాక్ అనేది నడుస్తుందన్నమాట. ఈ కోర్టులో సీన్ కానీ, అంటే కుక్కకి విడాకులు ఇవ్వాలంటే కుక్క కానీ రాజీ కావాలన్నమాట, అంటే కుక్క కానీ అడగాల నాకు విడాకులు కావాలా అని. సో ఈ కామెడీ ట్రాక్ అనేది భలే పండిందనమాట. సో ఇప్పుడు సినిమా చూడాలి లేదు ఏం ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూవీ ఎంజాయ్ చేయాలంటే మీరు దయచేసి స్లమ్ డాగ్ హస్బెండ్ మూవీ చూడండి, ఖచ్చితంగా రిలాక్స్ అవుతారనమాట. మీరైతే ఈ మూవీని అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ బై, సైన్ ఆఫ్. జై హింద్.